నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక సీజనల్ రెసిపీ చూసుకుందాము. అదే పచ్చి మామిడికాయతో చేసుకునే శాండ్విచ్. తీయతీయగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో, ఈ మామిడికాయల సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిన డిష్ ఇది. ఎలా చేయాలో చూసుకుందాము. దీనికోసం నేను ఒక మీడియం సైజు తోతాపూరి మామిడికాయ తీసుకున్నాను. కలెక్టర్ మామిడికాయ, చిత్తూరు మామిడికాయ అంటాం కదా అది. ఇది కాస్త తీయగా, కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి శాండ్విచ్కి బాగుంటుంది. తొడిమ తీసుకొని, తొక్క తీసేసుకొని ఇలాగ తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా వేసుకుందాము. సగం స్పూను చాట్ మసాలా, సగం స్పూను జీలకర్రను వేయించి అది పొడి చేసుకున్నది, సగం స్పూను బ్లాక్ సాల్ట్, ఇది లేకపోతే మామూలు ఉప్పు వేసుకోండి, సగం స్పూను కారం పొడి వేసుకుని అన్నీ కలిపేసుకుందాము. ఇది నేను రెండు రకాలుగా మీకు చేసి చూపిస్తాను. ఇలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను, వైట్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏదైనా వెరైటీ తీసుకోవచ్చు. నేను అంచులు ఉంచేసాను, ఇంకా బెటర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీని మీద, మీకు ఒత్తుగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది, ఆ మామిడికాయ టేస్ట్ రావాలి అనుకుని. ఇది వేసుకుని ఇంకొక స్లైస్తో మూసేసుకుంటే మనకి ఫస్ట్ వెరైటీ శాండ్విచ్ రెడీ అయినట్టే. ఇలాగ బ్రెడ్ని యాజ్ ఇట్ ఈస్ చాలా సులువుగా చేసేసుకునేది అనమాట. ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాము. ఇలాగే మొదటి వెరైటీ చేసుకున్నట్టే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని మీద ఈ మిశ్రమం వేసుకుని, ఇప్పుడు చీజ్ని తురిమి పెట్టుకున్నాను. ఇది మీకు ఎంత కావాలంటే అంత, చీజ్ ప్రియులు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇలాగ చీజ్ మొత్తం వేసుకుని దీనిపైన ఒక లేయర్, మనం రెగ్యులర్గా శాండ్విచ్ చేసుకున్నట్టే దీన్ని ఇంకొక స్లైస్తో మెల్లిగా ఒత్తుకుంటే కొంచెం టైట్గా ప్యాక్ అయినట్టు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని లో నుంచి మీడియం హీట్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి, లేదంటే నెయ్యి తీసుకోవచ్చు. బ్రెడ్ ఈ ఏవైతే ఉందో శాండ్విచ్ మీద వేసేయకుండా చుట్టూతో వేసుకోండి. మెల్లిగా జారి దాని కిందకి వెళ్తుంది స్లైస్కి, బంగారు వర్ణం వచ్చే వరకు రెండు వైపులా టోస్ట్ చేసుకోండి. మనకి రెండో రకం మామిడికాయ శాండ్విచ్ రెడీ అయినట్టే. చాలా చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది. ఈ మామిడికాయ సీజన్లో మిస్ అవ్వకుండా తప్పకుండా ఒకసారి చేసుకుని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన సామాగ్రి అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ధన్యవాదాలు.